నానా ఇంకా ఫాస్ట్ నానా ఫాస్ట్ గా ఊపు నానా ఫాస్ట్ గా ఊపు నానా వద్దండి అది అలానే అంటది ఇక రండి చాలు నానా నువ్వు వెళ్ళినా నేను ఆగిపోయాక వస్తా హే కీర్తి అమ్మా నొప్పి చెప్పాను కదండి వద్దని అమ్మా నొప్పి అమ్మ ఎత్తుకో ఇంకా అదేం కాదు లేవు లేవు అమ్మ నడవలేకపోతున్నానమ్మ ఎత్తుకో అమ్మ ఎత్తుకో అమ్మ సార్ నిన్న సాయంత్రం మా అమ్మాయి ఊయలుగుతూ పడిపోయిందండి అయితే చిన్న దెబ్బే కదా అని చెప్పి మా ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం కానీ వాళ్ళు చూసి ఇది పెద్ద కేసు మీరు పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్లాలని చెప్పారు అందుకే ఇవాళ పొద్దున్న ఇక్కడ తెచ్చామండి అసలు మా అమ్మాయి నడవలేకపోతుందండి ఏమైందండి మా అమ్మాయికి కీర్తి ఫాదర్ మీరేనా అవును సార్ నేనే నరేష్ ఇందాక ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలన్నాను ఏమైంది బ్లడ్ బ్యాంక్ వాళ్ళు డిలే చేస్తున్నారు సార్ ఇంకా రాలేదా ముందెళ్ళి ఆ పని చూడు మీ పాపకేం కాలేదండి డోంట్ వరీ చిన్న సర్జరీ చేయాలంతే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు రిసెప్షన్ దగ్గరికి వెళ్తే వాళ్ళన్ని డీటెయిల్స్ చెప్తారు సరే జాగ్రత్తగా వినండి డాక్టర్ ఏమన్నారు కీర్తికి ఆపరేషన్ చేయాలంట ఏంటి ఆపరేషనా అవును ఆపరేషన్ చేస్తేనే మన అమ్మాయికి ఏ ప్రమాదం ఉండదంట ఇంకో 3 రోజుల్లో చేయాలి కానీ ఆపరేషన్కి 6 లక్షలు కట్టాలి 6 లక్షలా ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అండి ఏం కాదులే ఎలాగైనా మన అమ్మాయిని మనం కాపాడుకుందాం మనకున్నదంతా అమ్మినా సరిపోదేమో రషీద్ భాయ్తో మాట్లాడి ఊర్లో మనకున్న పొలం అమ్మేమని చెప్తాను Good evening everyone. I am privileged to address the 21st convocation ceremony 2016. Before I start, I would like to tell you a few things about the greatest achievement we have witnessed this year. Mozambique. Does anyone here know where it is? Well, hold on. Let me tell you in detail. There are lots of diseases for which proper medication is yet to be invented. One of those deadliest diseases is myeloma, which infects the human blood platelets and makes the person impossible to move. But this remained a nightmare for many victims until this person started doing research on it. Agu, nee valla avudu. Oka manishi pranam. Sir, kanna research. Pranam meediki techukoku. Sir. జాగ్రత్త డ్రగ్స్ వాడేసుకుని అంట బయటికి ఎక్కడికి వెళ్ళకు నీకు ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయమండి నాకు ఓకేనా Thank you.
నిన్ను కాల్ చేసి కలుస్తా అన్నది మీరేనా? అవునండి, రండి కార్లో కూర్చొని మాట్లాడదాం. సరే. వాళ్ళు చేసే పద్ధతి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మీరు కూడా ఇంత మనీ ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు, చాలా తక్కువలో అయిపోతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. నాకంతా తెలుసండి, మీ అమ్మాయి కీర్తి రిపోర్ట్స్ నేను చూశాను. మీ అమ్మాయిని నేను కాపాడగలను, నన్ను నమ్మండి. కానీ కీర్తికి మైలమ క్రిటికల్ స్టేజ్లో ఉంది సార్. ఆల్రెడీ తన యూరిన్లో బెన్జోన్ స్పిరిటిన్ హై లెవెల్లో ఉంది. ఇలానే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే తన రెండు కిడ్నీలు. సార్ నన్ను నమ్మండి సార్, మీ అమ్మాయిని నేను కాపాడగలను. వద్దండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అక్కడ మా అమ్మాయి నడవలేని పరిస్థితిలో ఉంది. ఇంకా మా అమ్మాయిని తిప్పలేను. ఆపరేషన్ టైం కూడా దగ్గర పడింది. నాకు ఊరేళ్ళే పని ఉంది, నేను ఇంకెళ్తానండి. ఏమనుకో. అది కాదండి, నేను చెప్పేది సార్ హలో, వారం రోజుల క్రితం కీర్తి మిస్ అయింది కదా, దాని గురించి పోలీసులు చాలా గట్టిగా ఎదుగుతున్నారు. కీర్తి మిస్ అయిన హాస్పిటల్లో మన ఎమ్మెల్యే దొరకడం వల్ల వీడియోలో హాస్పిటల్ చుట్టేశారు. మనం ఒకసారి ఈవినింగ్ కలుద్దాం. నీకు ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయమండి నాకు, ఓకేనా? సార్ ఈ డిజీజ్ నేను డీల్ చేయగలను, ఆ అమ్మాయి ప్రాణాన్ని కేర్ తీసుకు ఉండదు. ఎలా చెప్పు సార్? ఇవి చూడండి, ఇలాంటి కేసు కోసం నేను చేసిన రీసెర్చ్ పేపర్స్ ఇవి. ఇవన్నీ సరే కానీ నువ్వు చేసిన రీసెర్చ్కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. సార్ నిన్న అమ్మాయి ఫాదర్ని కలిసావంట, నేను చేయలేనన్నా లేక నువ్వు మాత్రమే చేయగలవనా? సార్ కానీ చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది, ఇట్ విల్ హెల్ప్ ద ఫ్యామిలీ అలాట్. అదే జరగకూడదు సార్. ఆగు, నీ వల్ల అవ్వదు, మనిషి ప్రాణం. సార్ కానీ నా రీసెర్చ్. సార్ ప్రాణం మీదకి తెచ్చుకో. డ్రైవర్ కార్ పోని. వారం రోజుల క్రితం కీర్తి మిస్ అయింది కదా, కీర్తి మిస్ అయింది కదా, దాని గురించి పోలీసులు చాలా గట్టిగా ఎదుగుతున్నారు. కీర్తి, కీర్తి, and you saved more than 1,000 people suffering from that disease in Mozambique. He is one among you and he is Dr. Surya. Please give him a round of applause.